हाई अंडी वेलकम टू अवर चैनल वीडियो लो लव बोर्ड्स कंप्लीट केयर एला तीसुकोवालनेदी चूपिंचबोतुन्नानंडी लव बोर्ड्स नी बड्जीस अनि कूडा अंटारंडी मरैते लव बोर्ड्स अनि इंट्रेस्ट उन्न वाळ्ळु वीडियो अयिते स्किप चेयकंडा चिवरि वरकु चूडंडी इदी बड्जीस ओक नेस्ट अंडी దీనికి టూ సైడ్స్ ఇలా క్లిప్ లాగా ఇస్తారు ఒకటి వచ్చి ఫుడ్కి ఒకటి వచ్చి వాటర్కి అన్నమాట మధ్యలో డోర్ వస్తుంది ఆ డోర్ మనకి పైకి టాప్కి స్లైడ్ అవుతుంది ఇలా డోరు టాప్కి స్లైడ్ అవుతుంది మిగిలిన త్రీ సైడ్స్ అయితే నార్మల్గా గ్రిల్ టైప్లో ఇచ్చారండి ఎటువంటి డోర్స్ అన్నది లేదు కింద మనకి ట్రే లాగా ఒకటి పెట్టుకోవడానికి ఇస్తారు ఇప్పుడు అది కూడా చూపిస్తానండి చూడండి ఇలాంటి ట్రే ఒకటి ఇస్తారు ఇది క్లీనింగ్కి అయితే చాలా ఈజీ అవుతుందండి ఇలా ట్రేని మనము హోల్డ్ చేసేసుకుంటే క్లీనింగ్ చేసేటప్పుడు ఆ ట్రేని ఇలా రిమూవ్ చేసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు అప్పటికి కొంచెం మన క్లీనింగ్ అన్నది కంప్లీట్గా కాలేదు అనిపిస్తే లోపల ఉన్న గ్రిల్ని కొంచెం పైకి తీసుకొని వాటర్ అన్నది వేసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు అండి నాకైతే అవసరం అవ్వదు ట్రేతో ఒకటే నేను చేస్తాను నెక్స్ట్ అయితే లోపల నేను డైలీ న్యూస్ పేపర్ అన్నది చేంజ్ చేస్తానండి పేపర్ న్యూస్ పేపర్ ఆర్ టిష్యూ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు ఈ పేపర్ వేయడం వల్ల ఫుడ్ అన్నది వేస్ట్ కాకుండా ఉంటుందండి అవి తినేటప్పుడు పైన కింద వేసుకున్నప్పుడు పేపర్ మీదే పడుతుంది ఫుడ్ కంప్లీట్గా తింటుంది ఇంకా పోతే వాటర్ విషయానికి వస్తే చెప్పాను కదండి టూ క్లిప్స్ ఇచ్చారు ఒక క్లిప్కి వాటర్ ఒక క్లిప్కి ఫుడ్ అన్నమాట ఇప్పుడు చూడండి ఫుడ్కి ఇది దాని బ్యాక్ సైడ్ మనకి ఇలా క్లిప్ టైప్లో ఇస్తారు ఈ క్లిప్ని మనం ఆ పిన్ లాగా మనకి ఇచ్చారు కదా అక్కడ హోల్డ్ చేసుకోవాలి ఇది గింజలండి దానికి పెట్ షాప్లోనే మనకు అమ్ముతారు ఇది కొరల్లాగా ఉంటుంది కానీ కొరలు అయితే కాదండి బర్డ్స్కి మనకి ఫుడ్ అన్నది సపరేట్గా అమ్ముతారు ఇంకా పోతే వాటర్ ఒక బాక్స్లో అయితే వాటర్ తీసుకొని ఇలా క్లిప్ని పైకి టూ సైడ్స్ క్లిప్ ఇచ్చారు కదా వన్ సైడ్ ఇలా క్లిప్ పైకి తీసుకొని ఈ బాక్స్ని ఇలా హోల్డ్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా చేయాలి ఏమంటే కొంచెం మనకు ఆ క్లిప్ విరిగిపోయిందంటే బాక్స్ పెట్టడానికైతే కుదరదు నెక్స్ట్ అయితే ఫుడ్ అండి ఈ ఫుడ్ మీకు చెప్పాను కదా ఇలా వస్తుంది ప్యాకెట్ ఇది కాస్ట్ వచ్చి 40 రూపీస్ అండి ఒక హాఫ్ కేజీ ఉంటుందంటే మన దగ్గర బడ్జీస్ ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి మనకి యూజ్ అన్నది అవుతుంది నాకైతే దగ్గర అయితే 2 బడ్జీసే ఉన్నాయి కనుక ఈ ప్యాకెట్ నాకు 1.5 మంత్ దాకా వస్తుందండి జస్ట్ మనం ఇలా బాక్స్లో వేసేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా సపరేట్గా ప్లేట్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు చూడండి ఇలా సెట్ చేసేసాను కదా టూ సైడ్స్ ఇప్పుడు బోర్డ్ వచ్చి మనకి ఆ క్లిప్ మీద కూర్చొని ఫుడ్ అన్నది తింటుంది ఇలా వన్ సైడ్ వాటర్ ఫుడ్ అన్నది పెట్టేసుకున్నాం కదా చూసారుగా ఇలా క్లిప్ మీద కూర్చొని ఫుడ్ అన్నది తీసుకుంటుందండి క్లిప్ పెట్టేటప్పుడు ఐ మీన్ వాటర్లో వాటర్ ప్లస్ ఫుడ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలండి ఏమంటే మనకు ఆ క్లిప్ అన్నది ఇరిగిపోతే మనకి ఆ బాక్సెస్ వేస్ట్ అయిపోతాయి ఈ గింజలు మనం బాక్స్లోకి డ్రైలీ వేయాలండి ఒక్కసారి బాక్స్ నింపామంటే ఒక 2-3 డేస్ వరకు వస్తుంది మనం బయట ఊర్లోకి వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మనం ఇలా గింజలు తీసుకున్నాం కదండి దీన్ని బాక్స్లోకి వేస్తాము దీని లోపల సీడ్ని తింటుంది పైన పొట్టుని ఆ బాక్స్లోనే అలానే ఉంచేస్తుంది పైకి దాన్ని డైలీ ఇలా అరచేతిలో తీసుకొని ఆ పొట్టంతా మనం రిమూవ్ చేసేసి ఒకసారి అలా గాలికి పెట్టామంటే రిమూవ్ అయిపోతుంది మళ్ళీ ఆ గింజల్ని మిగిలిన గింజల్ని ఆ బాక్స్లో వేసుకొని కొత్త గింజలు యాడ్ చేసుకొని బాక్స్ అన్నది మనం ఫుల్ చేసుకోవాలన్నమాట దీన్ని అప్పుడప్పుడు ఇలా చేతిలో పెట్టుకొని తినిపిస్తే అవి దగ్గరకు వచ్చి తింటాయి దీనివల్ల మనకి బడ్జీస్ అనేవి చాలా మనకి దగ్గర అవుతాయి మనతో అటాచ్మెంట్ కూడా దానికి పెరుగుతుంది ఇంకా పోతే బర్డ్స్ కేర్ మెడిసిన్ అండి మనం ఎట్లాగా మనకి హెల్త్ బాగాలేనప్పుడు యాంటీబయాటిక్ తీసుకుంటాము అలాగనే ఇప్పుడు బర్డ్స్కి కూడా యాంటీబయాటిక్ అనేది యూజ్ చేస్తే హెల్దీగా ఉంటాయండి ఇది వచ్చి వింటర్ సీజన్లో ప్లస్ నార్మల్ డేస్లో కూడా వాడాలి ఇలా లిక్విడ్ లాగా వస్తుందండి వాటర్ మనం ఇప్పుడు పెట్టాం కదా కప్లో ఆ కప్లో మనము ఒక 2 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది డైలీ కూడా వేయాల్సిన అవసరం లేదండి మనము నార్మల్ డేస్లో అయితే 10 డేస్కి ఒకసారి 2 డ్రాప్స్ వాటర్లో మిక్స్ చేస్తే సరిపోతుంది వింటర్ రైనీ సీజన్స్లో వీక్లీ వన్స్ వేసుకోవాలి ఎందుకంటే ఆ టైంలోనే వాటికి ఫీవరు ప్లస్ కోల్డ్ అన్నది అవుతుంది కనుక మనము వీక్లీ వన్స్ అలా 2 డ్రాప్స్ వాటర్లో వేసుకుంటే సరిపోతుంది
ఇది బర్డ్స్ కేర్ అండి ఇది యాంటీబయాటిక్ ఇది కూడా మనకి పెట్ షాప్లోనే దొరుకుతుందండి నెక్స్ట్ వస్తే పాట్ అండి ఈ పాట్కి పెయింటింగ్ అనేది నేనే చేశాను పెయింటింగ్ కూడా ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పెయింటింగ్ కూడా మీరు చూడొచ్చు అన్నమాట ఇప్పుడు ఈ పాట్ని మనము నెస్ట్లో పెట్టుకోవాలండి దీనికి రెడీమేడ్గా మనకి ఇలానే దొరుకుతారు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు దొరుకుతుంది ఇది పెట్ షాప్లోనే ఇది కూడా అమ్ముతారు దీనికి వచ్చి పాట్ మనము పైన క్యాప్ లాగా ఇచ్చారండి క్యాప్ ఇలా క్లోజ్ చేసుకొని నెస్ట్లో ఏదో ఒక ప్లేస్లో మనము హోల్డ్ చేసుకోవాలి ఈ హోల్లో నుంచి బర్డ్ అనేది లోపలికి వెళ్తుంది మనకి ఇలా గట్టులా కూడా ఇచ్చారు అంటే దాని మీద కూర్చోడానికి అది వెళ్ళడానికి ఈజీగా ఉండడం కోసమని ఇచ్చారనమాట ఇప్పుడు చూడండి ఈ పాట్ వల్ల యూజెస్ ఏంటంటే చలికి ప్లస్ మనకి వర్షాకాలంలో కూల్గా ఉంటుంది కనుక క్లైమేట్ వాటికి లోపల వెళ్ళి పడుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఎగ్స్ పెట్టినప్పుడు అవి నార్మల్గా ఎక్కడంటే అక్కడ పెట్టేశాయి అంటే అవే బ్రేక్ చేసేసే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మనం ఇలాంటి పాట్ లాంటిది పెట్టుకుంటే దాని లోపల ఎగ్స్ అన్నది పెడుతుంది పెట్టినప్పుడు మనకి బ్రేక్ అయిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి దీని లోపల ఇలా కొబ్బరి పీచుని కూడా వేస్తున్నాను దాన్ని ఎలా వేసుకోవాలనేది మీకు నెక్స్ట్ చూపిస్తున్నానండి ఇప్పుడు కొబ్బరి పీచు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నదిగా కాకుండా కొంచెం ఇలా నేను చూపిస్తున్నాను కదండి ఈ సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకి పాట్లో నీట్గా అరేంజ్ చేసుకోవాలండి ఈ కొబ్బరి పీచు ప్లేస్లో మనం కాటన్ అన్నది కూడా పెట్టుకోవచ్చు ఈ కొబ్బరి పీచు అయితే 10-15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకునేసి మరీ కొత్త పీచు వేసుకుంటే బాగుంటుంది కాటన్ అయినా ఉంది అని అనుకుంటే కాటన్ కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అది మరీ చిన్న చిన్నదిగా కాకుండా మీడియం సైజులో ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్నగా అయితే అవి నోట్లో వేసుకొని తిన్నప్పుడు గొంతులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది ఇలా కట్ చేసుకొని దీన్ని నీట్గా మనము పాట్లోకి అరేంజ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదండి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి ఇలా గడ్డి పెట్టడం వల్ల వాటికి వింటర్ సీజన్లో రైనీ సీజన్లో వెచ్చగా ఉండడమే కాకుండా ఎగ్స్ పెట్టే టైంలో ఫీమేల్ బడ్జి మనకి ఎగ్ పెట్టే టైంలో దానికి ఒక షెల్టర్లా ఉంటుంది ఎగ్ కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా చాలా కేరింగ్గా పెట్టుకుంటుంది దాని లోపల చూసారు కానీ ఇలా గడ్డి వల్ల మనకి ఎగ్ కూడా డ్యామేజ్ అవ్వదు వింటర్ రైనీ సీజన్లో వాటికి కూడా వెచ్చగా ఉంటుంది మరైతే చూసారుగా ఇలాగ పాట్లో మనము పీచు లేదంటే కాటన్ అన్నా పెట్టుకోవచ్చు పైన ఇలా మూత కూడా వస్తుంది దీన్ని మనము థ్రెడ్తో లేదా వైర్తో మనము ఇప్పుడు నెస్ట్లోకి హోల్డ్ చేసేసుకుందామండి చూడండి ఇలా నేను ఒక సైడ్కి హోల్డ్ చేశానన్నమాట బ్యాక్ సైడ్ తీసి ఒక నాట్ లాగా వేసేసి బ్యాక్ సైడ్ నేను ఇలా కట్టుకున్నాను ఇలా నెస్ట్లో పాట్ను కూడా కట్టేశాను కదండి పాట్ అయితే చాలా పెద్దది అయిపోయింది అనిపించింది నెస్ట్కి ఇంకా అది బేబీస్ పుట్టిన తర్వాత నెస్ట్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేస్తాను నేను ఈ పాట్ని ఎలా దీని లోపల వేయాలి అంటే పైన ఇలా మనకి క్లిప్స్ లాగా ఇచ్చారు కదండి దాన్ని ఇలా బుక్ టైప్లో ఓపెన్ చేస్తే పైది టాప్ లాగా లేస్తుంది అప్పుడు మనము ఈ పాట్ అనేది అందులో పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ మూతని పైన అయితే పెట్టేసుకోవాలండి అంటే అది డైరెక్ట్గా పాట్లోకి అలానే వెళ్ళి బయట రాకుండా హోల్లో నుంచి వెళ్ళి రావడానికి మూతనైతే పెట్టుకోవాలి ఇంకా పాట్ని అయితే ఇంకేం కదిలించాల్సిన అవసరం లేదండి డైలీ అయితే నేను పేపర్ చేంజ్ చేసి ఫుడ్ వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాను పాట్ని మాత్రం వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇదైతే కాల్షియం ట్యాబ్లెట్ అండి ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా షాప్లో వాళ్ళు పెట్ షాప్లో వాళ్ళు ఇచ్చారు ఇది ఎలాగుందంటే మనకి ముగ్గురాయిలాగా ఉందన్నమాట చూడ్డానికి ఇది కాల్షియం ట్యాబ్లెట్ అంటండి దానికి ఒక కమ్మీలాగా కూడా ఇచ్చారు దీని నెస్ట్లో ఎక్కడన్నా మనం హోల్డ్ చేసేసుకోవాలి ఇది ఏంటంటే మనము దీనివల్ల యూజెస్ ఏంటంటే మనం ఎప్పుడన్నా ఊర్లకి అలా బయట వెళ్ళాము అని అంటే ఒక 1 or 2 డేస్ ఉండము అంటే మనకి ఒక బాక్స్లో ఫుడ్ ఒక బాక్స్లో వాటర్ పెట్టి ప్లస్ ఈ కాల్షియం ట్యాబ్లెట్ ఉండడం వల్ల ఒక డే మన ఫుడ్ లేకపోయినా అవి ఈ ట్యాబ్లెట్ తిని హెల్దీగా ఉండగలుగుతుందంట ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఫీమేల్ బడ్జి ఎగ్ పెట్టేటప్పుడు ఎగ్ షెల్ అన్నది మెత్తగా లేకుండా గట్టిగా ఆ ఎగ్ షెల్ పెంకు గట్టిగా థిక్గా ఉంటుందంట ఇది ఈ ట్యాబ్లెట్ అది తీసుకోవడం వల్ల దానికి కాల్షియం అన్నది మనం ఎట్లా ప్రెగ్నెన్సీ టైంలో కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటామో దానికి ఈ కాల్షియం ట్యాబ్లెట్ లాగా యూజ్ అవుతుందంట బేబీ కూడా హెల్దీగా వస్తుందంట నెక్స్ట్ అయితే కొత్తిమీర అండి అవైతే చాలా ఇష్టంగా తింటాయి కొత్తిమీర కొత్తిమీరని సన్నగా కట్ చేసేసుకొని ఇలా బాక్స్లో పెట్టేసుకొని పెట్టేస్తాను డైలీ అయితే మార్నింగ్ న్యూస్ పేపర్ చేంజ్ చేసి వాటరు ఫుడ్ ప్లస్ కొత్తిమీర పెడతానండి ఇంతేనండి
చాలా ఈజీగా పెట్ని మనం పెంచేసుకోవచ్చు. ఇది మన ఇంట్లో ఉండి ఇది కిలకిలా నరుస్తూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది. మరైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.